నాకు అటువంటి దృష్టి లేదు. కాదు ఒక్క మాట, నువ్వే అన్నావు నేను ఒక అమ్మాయినే ప్రేమించిన అన్నావు, ఇంకో అమ్మాయి మెడలో తాళెట్లు కట్టినావు, అమ్మాయికి మోసం చేసినట్టే కదా. నేను ఎవరికి కట్టలే, ఒక్కరినే. నా వైఫ్ ఒక్కదానే లవ్ చేసిన, ఒక 15 రోజులు వెనుక తిరిగినా తర్వాత ఇక్కడ ఇట్లా చూంటే లాభం లేదన్నా. జంపు జిలాడి నిజామాబాద్ వరంగల్ నుంచి ఆ తర్వాత వచ్చిన 88 లా 91 లా దాని అన్నని నా చేతులతో నరికిన. నువ్వు ఇది తప్పు, అలా అన్న నేను చంపినా. వాడు ధనికుడు, 10 లక్షలు ఇచ్చిండు ఇటువంటి 4 పిల్లల్ని నన్ను చంపమని. ప్రేమ కోసం సొంత బామర్ది చంపుతా. ఒకటి బాగిను బాబాయ్, డూఆర్ డై, వాడిని చంపకపోతే నేను చస్తా. అప్పుడు నేను తల్లిదండ్రికి ఒక్క కొడుకును, నా తల్లిదండ్రిని మోసుకోలే వాళ్ళు. మరి నేను చచ్చినాక వాళ్ళని చూసుకోలే వాళ్ళు. అంటే చంపాల్సిన అవసరం ఏంటి? వాడు 10 లక్షలు ఇచ్చిండు బాబాయ్ ఇటువంటి పిల్లలకు నన్ను చంపమని, అది నాకు తెలిసింది. నా కొడుకుని వేసి పడేస్తే నేను బతుకుతా, లేకపోతే నేను చస్తా. నీకు డబ్బుంటే మలిసి పెట్టుకో, కానీ నా ధైర్యం గురించి నీకు తెలియదురా బామ్మర్దని ఏసి పడేసిన. మళ్ళా వాడు నా పేరు చెప్పకుండా ఈ గొంతు మొత్తం కోసి పడేసిన. యాటనుకు వస్తారు చూడు, యాటను అట్లా కోసిన. పోలీసునికి డౌట్ రాకుండా 2 సినిమా టికెట్లు తీసుకొని ఒకటి చింపి ఒకటి నా భార్య చేతిలో పెట్టిన. నా భార్య ఏమన్నా దొరికినా మేము సినిమా చూస్తాం ఇద్దరం ఆ టైంలో, నా భర్త అక్కడ ఎట్లా చంపుతాడన్నది. బుద్ధనూరు మూసిండు శేషారావు లంబాడోడు సిఐ వరంగల్, దట్ ఈస్ ద మై క్రిమినల్ బ్రెయిన్ యార్, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ గో టు సమ్ ఆల్కహాల్ డ్రింకింగ్ యార్. దిగింది క్వార్టర్. ఇంత డేర్గా ఎవరన్నా చెప్తారా? క్వార్టర్ నోట్లో పెట్టుకుని ఫోటో దిగి సిఐ గారికి ఇచ్చిన లంజనా కొడుకుని నేను, అర్థమైందా? ఎస్ఆర్ నగర్ ఫోటో స్టూడియోలో ఉంది ఇప్పటికీ. డైరెక్ట్ పెట్టుకొని దిగిన. పిల్లాన్ని భయపడి టార్గెట్ వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేను డైరెక్ట్ నా భార్యకి ఆ ఫోటో ఇచ్చిన. నవ్వింది ముసల్ది. అరే జజ్జరికా జజ్జరికా. ఓకే లేదు బాబాయ్, థ్యాంక్ యూ.